देवादाय धर्मादाय शाख श्री सुभद्र बलभद्र समेत जगन्नाथ स्वामीवारी देवोत्सवम नवरात्रि उत्सव में भागंगा स्थानिक गूड्स रोड इंद्रजाम्यहलो मरियु कोलवय जगन्नाथ स्वामीवारु आलय प्रधान अर्चकुलु बंकुपल्ली सत्यनारायण पर्यवेक्षण में उदय सुप्रभासित सेव निर्वहिंचारु। अनंतरं स्वामीवारु कूर्मावतारं भक्तुलकु दर्शन इच्चारु। भक्तुलु स्वामीवारिनि दर्शिंचुकोनि तीर्थ प्रसादालु स्वीकरिंचारु। जगन्नाथ स्वामी देवालय माजी चेयरमैन दाडी ईश्वरराव पर्यवेक्षण में भक्त అసౌకర్యాలకు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు। అలాగే నెల 29వ తేదీ నాడు జగన్నాథ స్వామి తిరుగు ప్రయాణంలో సుమారు 4000 మందికి ఆలయ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము। దీనికి భక్తులు సహాయ సహకారాలు అందించాలని కోరారు। కార్యక్రమంలో ఆలయ ఈవో కీర్తి ఆదినారాయణ ఆల ప్రవీణ్ కుమార్ పెంటకోట కోదండపాని మరియు కొనతల పారదేశి నాయుడు దాడి జగ్గారావు మల్ల రామచంద్రరావు పాలక కాసుల మార్షెట్టి శ్రీనివాసరావు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు। जगन्नाथ स्वामी वारी महोत्सव घन प्रारंभि मरीज गौरपाल उड़ेट देवस्था मैं अनकापल पुराधुल घन ऊरेगींपड़ी इकड़ रैलवे स्टेशन दी इंद्रजम हाल इकड़े स्वामीवार इकड़ तुम रोजल पा మరి దశావతారాల్లో కూడా స్వామివారి దర్శనం ఇచ్చే విధంగా ఇక్కడ ఏర్పాట్లన్నీ చేయబడ్డాయి। అందులో భాగంగానే ఇవాల వరాహ అవతారంలో స్వామివారు అలంకరించబడి ఇవాల భక్తులందరూ కూడా దర్శనం ఇవ్వడం ఈ సందర్భంగా అనకాపల్లి జిల్లాలో పలు ప్రాంతాల నుంచి జిల్లా నలువల నుంచి కూడా భక్తులందరూ కూడా స్వామివారి దర్శనార్థం కూడా ఇక్కడ తరలి వస్తా ఉన్నారు। మరి వారికి కావాల్సినటువంటి ఏర్పాట్లు కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో చేయడం జరిగింది। మరి దాంతో పాటుగా సాయంత్రం పూట సాంస్కృతిక కార్యక్రమాలు కూడా స్వామివారి దైవ చింతనలో ఈ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఇక్కడ మహిళలు వారి కోలాటం ఉండేటువంటి కోలాటం చేసేటువంటి బ్యాచ్లందరూ కూడా ఇక్కడ వాళ్ళే వాలంటరీగా వచ్చి స్వామివారి సేవ చేయడానికి కూడా వారు రావడం జరిగింది। వారికి కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు। అలాగే ఇక్కడ ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా మరి ఇక్కడ స్థానికంగా ఉండేటువంటి కార్పొరేటర్లు మన ఇలా లక్ష్మీ సౌజన్య రాంబాబు గారు అలాగే మన కొనతల నీలమ భాస్కర్ గారు అలాగే కమిటీ సభ్యులందరూ కూడా ఇక్కడ దాడేశ్వరరావు అలాగే మిగతా సభ్యులందరూ కూడా పూర్తి స్థాయిలో వారు ఇక్కడే ఉండి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది। మరి దీని తిరుగు రథయాత్ర కూడా 29వ తారీఖున మరి స్వామివారు మళ్ళీ కూడా గౌరపాలం ఉండేటువంటి దేవస్థానానికి తిరిగి తీసుకెళ్లేటువంటి కార్యక్రమం ఉంది। మరి అందులో భాగంగా ఆ రోజు సుమారు 4000 నుంచి 5000 మందికి అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేసి ఆ 11:30కి అన్న సమారాధన కార్యక్రమం మొదలై 11:50 నిమిషాలకి ఇక్కడ మళ్ళీ తిరుగు రథోత్సవాన్ని ఇక్కడ ప్రారంభింపబడి మళ్ళీ అనకాపల్లి పురవధిల గుండా స్వామివారిని ఊరేగించి మళ్ళీ అక్కడ ఏదైతే యథాస్థానంలో స్వామివారిని అక్కడ ప్రతిష్ఠించి మళ్ళీ అక్కడ స్వామివారు అందరూ కూడా ప్రజలందరికీ కూడా భక్తులందరూ కూడా దర్శనం అవడం జరుగుతుంది। కాబట్టి ఈ 10 రోజులు జరిగే కార్యక్రమాల్లో పాల్గొనుకున్నటువంటి భక్తులకి అలాగే మరి సేవలు అందిస్తున్నటువంటి పోలీస్ సిబ్బందికి అలాగే జీబీఎంసీ సిబ్బందికి అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ వచ్చేటువంటి భక్తులకు కూడా అందరికీ కూడా ఈ అనకాపల్లి చిట్టుపక్కల జిల్లా వాసులందరూ కూడా ప్రజలందరికీ కూడా స్వామివారి ఆశీస్సులతో వారందరూ కూడా సుఖ సంతోషాలతో వారందరూ కూడా కుటుంబాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వామివారిని ఇవాళ దర్శనం చేసుకోవడం జరిగింది। గంటా వసంత్ కుమార్ ప్రిన్సిపల్ లలిత గారి పర్యవేక్షణలో విద్యా వ్యవస్థలో అనేక సంవత్సరాల నుండి అనుభవం ఉన్న ఉపాధ్యాయుల సంరక్షణలో విశాఖపట్నం మన మధురవాడ అయోధ్య నగర్లో శ్రీ విజయ దుర్గా మల్లికార్జున స్వామి దేవాలయం ఎదురుగా పిల్లలు చదువుకోవటానికి అన్ని వసతులు కలిగిన ఏకైక స్కూల్ ది గ్లోబ్ స్కూల్ సెక్షన్ కు 30 మంది విద్యార్థులతో ప్రతి క్లాస్ 2 సెక్షన్లు మాత్రమే ఉండే విధంగా తమ సొంత భవనంతో పాటు ఒక ఎకరా ఆట స్థలం కలిగి ఉన్న ది గ్లోబ్ స్కూల్ లో అడ్మిషన్స్ కొరకు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు 9154131012 మరియు 9063891012। దూర ప్రాంత విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం కూడా కలదు।